గుంటూర్ జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో పానకాలరావును తాళాయపాలెం శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థం పంపిణీపై అధికారులు నిషేధించడంపై శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చేత కాకపోతే తమకి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఏమాత్రం సహించబోమని తెలిపారు. రైతులకు తమ మద్దతు ఉంటుందని భవిష్యత్తులో ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని శివస్వామి తెలిపారు. ఒకటైనటువంటి మన మంగళాద్రి శ్రీ రాజలక్ష్మీదేవి సమేత నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవాల్ని అత్యంత వైభవభరితంగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కరోనా అనే విషయంగా దాన్ని సాపు చూపిస్తూ ప్రతి సంవత్సరంలాగా ఇచ్చే సువర్ణ శంకు తీర్థాన్ని ఈ సంవత్సరం ఆపివేస్తున్నట్లుగా ఒక వార్త వినడం జరిగింది. దానికోసం ఈ రోజున ఈవో గారిని కలిసి ఒక మెమొరాండం సమర్పించడం జరిగింది. దాంట్లో మేము విన్నవించింది ఏంటంటే, అయ్యా అసలు శంకు తీర్థం ఇచ్చేది ఆరోగ్యం కోసం, మరి విచ్చేసే భక్తులకి ఆరోగ్యం ప్రసాదించే శంకు తీర్థాన్ని ఆపేయటం ఎంతవరకు సబబు, ఈ విషయాన్ని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడో 18వ శతాబ్దంలో తంజావూరు జమీందారులచే బహుకరించబడి స్వామివారికి అంకెరణి వినియోగించడానికి ఉంచిన ఆ యొక్క బంగారు శంకు ఆ తీర్థాన్ని ప్రతి సంవత్సరం భక్తులు విశేషంగా ఆ తీర్థం స్వీకరణ కోసం వస్తూ ఉంటారు. ఆ భక్తుల తాకిని దృష్టిలో ఉంచుకుని పోయిన సంవత్సరం 2 రోజుల పాటు కూడా ఆ శంకు తీర్థాన్ని ఏర్పాటు చేశారు. అది అభినందించక విషయమే. కానీ ఈ రోజున కరోనా నిబంధనలు చెప్పి ఆపేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతర మతాల ప్రార్థనా మందిరాలలో వారి కార్యక్రమాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదే మంగళగిరి పట్టణంలో మద్యం ఏరులే పారుతుంది. ఏ బార్ అండ్ రెస్టారెంట్ వైన్ షాపులు ఖాళీ లేవు, అక్కడ నిబంధనలు లేవు. అలాగే రాజకీయ నాయకులు జరిగే అనేక రకాల విషయాల్లో కూడా ఎక్కడ వాళ్ళకి అడ్డంకులు లేవు. కానీ ఒక హిందూ దేవాలయంలో తీర్థం దగ్గరికి వచ్చేసరికి కరోనా అడ్డొచ్చిందా? మీకు రాజలక్ష్మి నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహంతో వందలాది మంది స్వామివారి భక్తులు సేవకులు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా సేవ చేయడం సిద్ధంగా ఉన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ అందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చక్కగా శంకుతీర్థాన్ని అందజేయవచ్చు. ఇది మీకు శ్రమ అనిపిస్తే ఆ బాధ్యని మా పీఠాధిపతుల వ్యవస్థకు అప్పచెప్పినట్లయితే కనుక మేము దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యవహార సరళి ఎప్పటికీ సరికాదు. గత నెలలు కానీ చూస్తూనే ఉన్నాం, ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఉదాహరణ తర్వాత ఒకటి విపత్తులు వస్తూనే ఉన్నాయి, మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. దీనికి అంతం లేదా అని సమాజంలో కూడా ఇసుక మొదలవుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని సమకూర్చే శంకుతీర్థం